prema, eso ya prema. Prema, eso ya prema. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అలాగే సంఘ బిడ్డలైన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక పాట పాడుకుని దేవుని మహింపరుద్దాం. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును. నిజమే కదా, దేవుని ప్రేమని ఎలా మనం వర్ణించినా అది మనకు తక్కువే. దేవదూతలు ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం. మనం ఈ సాయంకాలం ప్రతిరోజు సాయంకాలం దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు తండ్రి ఈ భాగ్యం ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ పాట పాడి దేవుని మహిమపరుద్దాం.
ఆమేన్ స్తోత్రం స్తోత్రం నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను ఆమేన్ అందరము చప్పట్లు కొడుతూ కలిసి దేవుని మహింపొందుదాం హల్లెలూయా నన్ను కాపాడు దేవుడవు నీవు కునుకవు నిదురపోవు నా రక్షణ కర్తవు నీవు నీ అందే నాకు అతిశయము అవును తండ్రి నన్ను కాపాడు దేవుడవు నీవు కునుకవు నిదురపోవు నా రక్షణ కర్తవు నీవు నీ అందే నాకు అతిశయము దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు నేనెల్లప్పుడు యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్నే గణపరచెదనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్నే గణపరచెదనయ్యా ఆమేన్ కలిసి నీ కార్యముల చేత నన్ను సంతోషపరుస్తున్నవయ్యా నీ ప్రేమను స్మరించుకొనుచు మేము ఉత్సహిస్తున్నవయ్యా నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచుచున్నావు నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచుచున్నావు నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తో
స్తోత్రము దేవానికే నా స్తోత్రము నేనెల్లప్పుడు యెహోవా నిన్నే ప్రేమించెదనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్నే సేవించెదనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్నే ప్రేమించెదనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్నే సేవించెదనయ్యా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా సురాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీయేసురాజా దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండం 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాము. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రూయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వని కప్పిపెట్టాను. చదువుబడిన లేఖన భాగం మనందరి వెనుకల్లో దీవించి ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే మోషే పెద్దవాడయ్యాడు. దాదాపు 40 సంవత్సరాలు వచ్చినాయి. పెద్దవాడవటం అంటే కేవలం వయసులో పెద్ద మాత్రమే కాదు, కాస్త జ్ఞానంలో పెద్దవాడయ్యాడు, కాస్త భక్తిలో పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఈయన హెబ్రీయుడు అన్న సంగతి చిన్ననాటి నుండి అతని తల్లి ఆమె చెప్తుంది అతనికి. ఇప్పుడు ఈ హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు పట్టుకొని కొడుతూ హింస పెట్టడం చూచాడండి. ఎప్పుడైతే చూచాడో వెంటనే అతడు చేసిన పొరపాటు ఏంటంటే ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. కొంచెం తొందరపడ్డాడు. తొందరపడి ఏం చేశాడంటే గబగబా దగ్గరికి వెళ్ళాడు. అటు ఇటు చూశాడు ఎవరైనా చూస్తున్నారని. ఎవరు లేరు, ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. మరి ఒక దెబ్బ కొట్టాడో రెండు దెబ్బ కొట్టాడో మొత్తం తెలియదు కానీ అది చచ్చిపోయాడు. చచ్చిపోయిన అక్కడే ఇసుకలో గోదీసి కప్పెట్టేశాడు అంతే, ఎవడు చూడలేదు అనుకున్నాడు. అయితే అది అయోప్తి తెలిసిపోయింది, అది రాజుకు కూడా తెలిసిపోయింది. జాగ్రత్త గమనించండి, ఎప్పుడైతే రాజుకు తెలిసిందో రాజు పిలిచి అడుగుతాడు, ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను, హింస పెడుతున్నాడు అని తెలిసేటప్పటికీ ఇతడు హెబ్రీయుడు అన్న సంగతి అతనికి తెలిసిపోయిందన్న విషయం ఎప్పుడైతే రాజుకు తెలిసిందో ఇక రాజు అతని మీద ఇక యాక్షన్ తీసుకోవడం ప్రారంభించాడు. రాజు యాక్షన్ తీసుకుంటే మామూలుగా ఉండదు కదా. ఆ పరిస్థితుల్లో మోషే అక్కడి నుండి రాజుకు మనవడుగా పెరుగుతూ వచ్చిన ఆ మోషే ఇప్పుడు రాజు కోటలో నుండి కాలుకు బుద్ధి చెప్పి పారిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అక్కడ నుండి పారిపోయి ఎక్కడికి వచ్చాడు అంటే మిద్యాను అరణ్యాలకు వెళ్ళిపోయాడండి, హోరేబు కొండ దగ్గరికి. ఆ మిద్యాను అరణ్యాలకు అతగాడు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఇత్రో అనే తన మామ మందను మేపే ఒక గొర్రెల కాపరైపోయాడు. తర్వాత మామయ్యాడు, ముందు అక్కడ గొర్రెల కాపరైపోయాడు. ఆ గొర్రెలు కాస్తూ ఏదో ముద్ద పెడితే భోంచేసే దుస్థితికి వెళ్ళిపోయాడండి. అంతమాత్రమే కాదు, ఒక కూలోళ్లాగా అయిపోయాడు. యువరాజు ఏంటి, గొర్రెల కాపరిగా వెళ్ళిపోవటం ఏంటి, యువరాజు ఏంటి, కూలి పనికి వెళ్ళిపోవటం ఏంటి, నిజంగా ఎంత దుర్బలమైన పరిస్థితి. ఇలా రాజభోగం అనుభవిస్తూ యువరాజులా బ్రతికే ఒక మోషే అసలు తన జీవితం అంతా అలా ఉల్టా అయిపోయిందండి.
తల్లకిందులైపోయింది జీవితం. ఇతని జీవితం తల్లకిందులవడానికి కారణం చిన్న తొందరపాటు నిర్ణయం. ఒక తొందరపాటు నిర్ణయం జీవితాన్ని ఎంత బేజారు చేసేస్తదో, జీవితాన్ని ఎట్లా తల్లకిందులు చేసేస్తదో మనం ఈ సన్నివేశం ద్వారా మనం వినొచ్చండి. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథాన్ని కొంచెం మనం పరిశీలిస్తే అసలే తొందరపాటు నిర్ణయం వలన జరిగే కొన్ని నష్టాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న మీలో ఇప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఏదైనా సమస్య వచ్చింది, అప్పటికప్పుడు నిర్ణయం అయిపోవాలి, అప్పటికప్పుడు దాన్ని తొందరపాటుగా మనం నిర్ణయం తీసేసుకోవాలి అనుకోకూడదు. కొంచెం టైం తీసుకోవాలి, కొంచెం టైం తీసుకొని దానికి కొంచెం దాని గురించి ఆలోచించి దాని మంచి ఏంటి, దాని చెడేంటి, ఏ నిర్ణయం తీసుకుంటే ఏమైద్ది అనేది, ఆ నిర్ణయం తీసుకుంటే దాని లాభాలు నష్టాలేంటి, ఈ నిర్ణయం తీసుకుంటే దీని లాభ నష్టాలేంటి, అసలు ఇది ప్రభు చిత్తమా కాదా, అసలు ఏంటి అనేది మనం ప్రార్థనలో పెట్టి నిర్ణయం తీసుకునే ముందు కొంచెం మనం ఆలోచించి ఆగి మనం ఆలోచించే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేదు లేదు, మనకేంటంటే ఇన్స్టెంట్ కాఫీకి, కర్రీ పాయింట్లకి, ఇలాంటి వాటికి అలవాటు పడిపోయామేమో. నిర్ణయం కూడా అప్పటికప్పుడు అయిపోవాలి, అంతే, నిర్ణయం జరిగిపోవాలి. అప్పటికప్పుడు నిర్ణయం తొందరపాటు నిర్ణయాలు వస్తాయి. ఎప్పుడు జీవితం నాశనం చేసుకునేది ఇక్కడేనండి. చాలామంది మోషే ఎంత సుఖవంతమైన జీవితం అండి, అసలు ఐగుప్తు దేశంలో యువరాజుగా బ్రతుకుతున్నాడు, సకల ఆ ఆస్తిపాస్తులన్నీ అనుభవిస్తూ ఎంత ఆనందంగా, ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత బ్లెస్డ్గా ఉన్నాడు, ఎంత చక్కగా కమ్మగా ఉందో తన లైఫ్. ఇలాంటి కమ్మని లైఫ్ని కాస్త ఒక్కింత ఆలోచించి దేవుణ్ణి ఏం చేయమంటామని ఆలోచించుంటే మాత్రం అలాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు. ఆ తొందరపాటు నిర్ణయం తన జీవితాన్ని ఎంత నష్టం, ఎంత కష్టాల పాలు చేసిందో. ఇంతకైతే నిర్ణయం తీసుకున్నవాడు అతనే కష్టాల పాడైపోయాడు, అందరు బాగానే ఉన్నారు. మనం తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల మన జీవితాన్నే నాశనం చేసుకుంది. ఇది మాత్రం గమనించాల్సిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. సరే, ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవటం వల్ల మన జీవితంలో జరిగే నష్టాలు ఏంటనేది ఈరోజు ఒక 5-6 నష్టాలు మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడుతున్నాను. తప్పనిసరిగా అందరూ వినాల్సిందండి. కనుక తొందరపాటు నిర్ణయం అనేది ఎప్పుడు మన జీవితంలో జరగకుండానుగాక. మన సంఘాలలో ఈ వాక్యం వింటున్న లైవ్ వీక్షిస్తున్న వారిలో ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఏది జరిగినా, అది ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సరే ఒక్కింత ఆలోచిద్దాం, ఆలోచిద్దాం. నిర్ణయం తీసుకునే ముందు అలా చేస్తే ఏం జరిగింది, ఇలా చేస్తే ఏం జరిగింది, మంచి చెడ్డలు బాగా 1-2 సార్లు ఆలోచించి అవసరమైతే కొంతమంది పెద్దలను సలహా తీసుకొని, దేవుని సలహా తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మీకు ఆశీర్వాదకరంగా, మీ లైఫ్ను మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నష్టపోయింది ఎవరు అంటే 40 సంవత్సరాలు ఏంటండి బాబు యువరాజుగా బ్రతికున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయి అరణ్యాల్లో కొండల మధ్య, ఇప్పటికీ అది అలాగే ఉంటుందండి, చల్లని ప్రదేశం, కొండలు, జనసంచారం ఉండదు, ఇప్పటికీ ఉండదు జనసంచారం. అలాంటి ప్రదేశంలో 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈజిప్ట్ అంటే ఎంత సంపన్నమైన దేశం అండి అది, ఎంత సేఫ్, ఎంత నంబర్ 1 సిటీ అది. ఇలాంటి ప్రదేశాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడ్డాడో పాపం, ఎన్ని కష్టాలు పడ్డాడో. మన వాళ్ళు జనవరి నెలలో తీసుకెళ్ళాను టీంని, నేను జనవరి నెలలో తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, సరిగ్గా స్పాట్లో దించాం మేము. స్పాట్లో దించితే దిగినోడు అక్కడ కనబట్టలేదు, అక్కడ దిగినోళ్ళల్లా పరిగెత్తుకెళ్ళిపోవడం, ఎందుకంటే చలి, ఉండిపోతున్నారు, ఆ చలికి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. పరిగెత్తుకుంటూ ముందు హాటల్లో వెళ్ళిపోయారు, లోనకి వెళ్ళిపోయారు, నించుండిపోయారు అక్కడ. ఏంటి అసలు ఒక్కడ బస్ దిగినోడు అక్కడ కనబట్టలేదు, ఏమయ్యారంటే పరిగెత్తేస్తున్నారు వాళ్ళు. అంటే అంత విపరీతమైన ఎముకలు కొరికే చలి అంటారు చూడండి, అలాంటి చలి ఉంటుంది అక్కడ. ఇలాంటి ప్రదేశంలో ఉండాల్సిన దుస్థితి అండి. ఎంత మంచి లైఫ్ ఒక్క చిన్న తొందరపాటు నిర్ణయం. కనుక జాగ్రత్త, తొందరపాటు నిర్ణయం వల్ల కలిగే ఒక 5-6 నష్టాలు ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. మీ వాళ్ళు ఇంకా ఎవరైనా లైవ్లోకి రాకపోతే వాళ్ళు కూడా ఒకసారి లైవ్లోకి రమ్మని చెప్పండి. ఈ వాక్యం నిజంగా చాలా ఆశీర్వాదకరంగా మీకుంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మొదటి మాట, మొదటి దెబ్బ ఏంటంటే, మనం ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల్లో మొదటి ప్రమాదం, తొందరపాటు నిర్ణయం వల్ల దేవుని మీద ఆధారపడటం అనేది మర్చిపోతాం. మన సొంత శక్తి మీద ఆధారపడిపోయి వెళ్ళిపోతాం నిర్ణయం తీసుకు. దేవుని మీద ఆధారపడం, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు దేవుని కోసం ఎదురు చూడరు అసలు.
దేవుడనే వాడు అక్కడ ఉన్నాడు నన్ను పోషిస్తూ నన్ను కాపాడుతూ నా అవసరతలను తీరుస్తూ నన్ను ఈ రోజున ఈ స్థితికి తెచ్చినవాడు నా గురించి ఎంతో గొప్ప సంకల్పం కలిగిన వాడు ఆ దేవుణ్ణి ఒక మాట అడుగుదాం ఆ దేవుని మీద ఆధారపడదాం నన్ను ఈ స్థితికి తీసుకొచ్చు ఆ దేవుని మీద ఆధారపడి నిర్ణయం అనేది ఉండదు ఇక దేవుని మీద ఆధారపడరిక వాళ్ళ సొంత జ్ఞానం వాళ్ళ సొంత శక్తి వాళ్ళ సొంత టాలెంట్ దీని మీద ఆధారపడిపోయి నిర్ణయం తీసేసుకుంది ఇప్పుడు మోషేకి జరిగింది అదే కదా తన సొంత శక్తి మీద తన సొంత కండ బలం మీద తన టాలెంట్ మీద ఆధారపడ్డాడు రెండు దెబ్బలు కొట్టాడు చంపేశాడు అయిపోయింది అంతే అక్కడే అయిపోయింది నో ప్రాబ్లం అనుకున్నాడు అక్కడే ప్రాబ్లం బిగిన్ అయింది తనకి ఒకసారి మనం ఆలోచిస్తే ఒక్క శత్రువుని తొలగించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఐగుప్తీయులందరికీ శత్రువు అయిపోయాడు అంటే ఇప్పుడు ఇది ఒక్కడే శత్రువు ఇంతకుముందు ఇప్పుడు ఐగుప్తీయులంతా రాజు మొదలుకొని ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులే ఎవరికి కనబడినా సరే ఇప్పుడు మోషే గురించి చంపేయడానికి ప్రయత్నం అంటే చూడండి ఒక్క శత్రువును తొలగించుకోవటానికి దేశమంతా శత్రువులను చేసుకున్నాడు ఒక్క సమస్యను తొలగించుకోవటానికి సమస్యను పెక్కుగా చేసేసుకున్నాడు ప్రాణాల మీదకే వచ్చేసే పరిస్థితి కాలుకు బుద్ధి చెప్పి ఎక్కడికో దిక్కు దివానా లేనోడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవాల్సిన దుస్థితికి వచ్చేసాడు అంటే ఒకసారి ఆలోచిస్తే సమస్యలు తనకి ఈ నిర్ణయం వల్ల ఎక్కువైనాయా తక్కువైనాయా అంటే సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి అంటే ఒక్క తొందరపాటు నిర్ణయం తీసుకోవటం వల్ల దేవుని చిత్తం మీద లేకపోతే దేవుని మీద ఆధారపడటం అనేది ఉండదు ఇంక మనకి మన సొంత బలం మన సొంత జ్ఞానం మన టాలెంట్ దాని మీదే ఆధారపడుతూ ఉంటాం ఇదే మోషే జరిగిన ఇంకో మాట ఏంటో చెప్పన 40 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని లీడర్గా చేసి ఇజ్రాయేలీయుల పైన ఒక నాయకునిగా చేసి నడిపించవయ్యా అంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడండి ప్రతి విషయంలో ఐగుప్తు దేశంలో ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ ఉంటే జరిగింది ఏంటో చెప్పన ఇప్పుడు ఏ ఫరో రాజు అయితే ఇంతకుముందు చంపేసే ప్రయత్నం చేశాడో అదే ఫరో రాజు నువ్వు దేవుడవయ్యా అన్నాడు దన్నం పెట్టేవాడు మోషేకి అంత మాత్రమే కాదు దిక్కున్నా కాడ చెప్పుకో అన్న అదే ఫరో దన్నం పెట్టేవాడు నువ్వు దేవుడవయ్యా నువ్వు నా కోసం ప్రార్థన చేయి అని బ్రతిమలాడేవాడండి ఇంకో మాట చెప్పనా ఇప్పుడు ఇక్కడ నుండి ఐగుప్తీయులను తీసుకొని అదే ఇజ్రాయేలీయులను తీసుకొని ఈ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఇక్కడ సీన్ మీకు చూపించాలా నేను 14వ అధ్యాయం నిర్గమ కాండంలో మనం చూస్తాం ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ లోపల ఫరో సైన్యం 600 ఇనుప రథాల గుర్రాలు వేసుకుని వాళ్ళు వచ్చేస్తున్నారండి వాళ్ళు వచ్చేస్తున్న ఆ సమయంలో జరిగింది ఏంటో చెప్పనా ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలంతా మోషేమే తిరుగుబాటు చేశారు నిన్ను చంపేస్తే అసలు మాకు దరిద్రం వెళ్ళిపోద్ది నువ్వేదో మాకు మేలు చేస్తామని అనుకుంటే మాకు ఇప్పుడు చూడు వాళ్ళు మమ్మల్ని రథాలకి గుర్రాలకి కట్టేసి మమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతారు మా జీవితం సర్వనాశనం చేసాం వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తే అప్పుడు మోషే తన కండ తన బలం తన టాలెంట్ మీద ఆధారపడలేదు ఈసారి దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడితే ఏం జరిగింది దేవుడు మోషేతో చెప్తున్నాడు ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు మీరు చూద్దామని ఇక కనపడరు చెప్పమాట ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు చూద్దామన్నా మీకు కనపడరు దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు ఈ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పాడు అరే బాబు ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక మళ్ళీ మనకు కనపడరా శత్రు శేషం అనేది లేకుండా చేసేయబోతున్నాడరా శత్రు శేషం లేకుండా దేవుడు చేస్తాడండి ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు వచ్చినప్పుడు వాళ్ళందరినీ అక్కడ ఆపాడు అంటే దేవుని శక్తి మీద ఆధారపడితే దేవుడు తన తరపున యుద్ధం చేస్తే ఏం జరిగిందో చెప్పనా ఇప్పుడు శత్రువులు వాళ్ళని అక్కడ ఉంచి సముద్రాన్ని చీల్చి వీళ్ళని అవతలలోకి తీసుకెళ్లాడా అదే సముద్రంలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి కన్నులారా కళ్ళ ముందు చూస్తూ ఉండగా ఒక్కడు కూడా మిగలలేదండి ఫరో మొదలుకొని మొత్తం అందులోకి వచ్చేసి అందరూ మునిగి చచ్చిపోయి అంటే దేవుడు పూచి తీసుకుంటే శత్రు శేషం కూడా మిగలదు మరి ఇంతకుముందు మోషే తన మీద తన కండం మీద తన బలం మీద ఆధారపడినప్పుడు ఏం జరిగింది ఒక్క శత్రువు అప్పటి వరకు కానీ ఇప్పుడు ఎంతమంది శత్రువులు దేశమంతా శత్రువులు చేసుకున్నాడు ఒక్క సమస్య సమస్యలు పెక్కుగా ఎక్కువగా చేసేసుకున్నాడు అంటే తన శక్తి మీద తన జ్ఞానం మీద తన టాలెంట్ మీద ఆధారపడే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తొందరపాటు ఒక తొందరపాటు ఆ తొందరపాటు వలన జరిగిన ప్రమాదం తన జీవితమే 40 సంవత్సరాలు నాశనం అయిపోయిందండి తల్లకిందులు అయిపోయింది తన జీవితం సుఖవంతమైన జీవితం కష్టాల పాలైపోయింది తన జీవితం 40 సంవత్సరాలు జాగ్రత్తగా వినండి ప్రియ దైవ జనాంగమ ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు ఏం చేశాడు ఆ శత్రువు అనేవాడు ఒక్కడ కూడా కనబడే సీన్ లేదు ఇక ఒక్కడ కూడా కనబడకుండా దేవుడు పూచి తీసుకుంటే అలా ఉంటుందండి దావీదు విషయంలో తెలివైనోడేనండి దావీదు వీరుడే నిజంగా ఈ దావీదు వీరుడైన గొల్యాతును ఒక్క దెబ్బలో వేసేశాడు తలకే తీసుకొచ్చేశాడు ఇజ్రాయెల్లో ఎవడో చేయలేకపోయాడు సౌలు అన్నాడు నా చేతులతో మట్టి అంటకుండా నేను చంపించేయాలని
ఎందుకంటే ఇది మామూలుడు కాదు వీడికంట ఈ దేశం అభిమానులు అయిపోయారు వీడికి 10,000 కొలదంట నాకేమో 1,000 కొలదంట ఇప్పుడు వీడిని ఉండనిస్తే నన్ను తప్పుకోమంటారు వెళ్ళో వీడిని చంపేయాలనుకున్నాడు చంపేయాలనుకొని ఏం చేశాడంటే అరే నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేయాలనుకున్నాను కదా నువ్వు పని చేయి ఫిలిస్తీన్ల సర్దారులు ఉంటారు కదా వీరులు ఆ వీరులలో 100 మంది ముందు పెదాలకు వస్తీస్తారు అలా వీరులు అది మామూలు కాదు బక్కచిక్కిపోయి ముసలోళ్ళు కాదు వీరుల ముందు పెదాలు 100 మంది కోసి తీసుకురామంటే సరే నీకు 100 మంది కావాలి కదా పంపి నాతో పాటు సాక్షి ఉండాలి కదా నాతో పాటు నీ వాళ్ళని పంపి అని వెళ్ళి 200 మంది ముందు పెదాలు వీరుల ముందు పెదాలు కోసి తీసుకొచ్చేసి ఇదిగో తీసుకో ఏం చేసుకుంటా ఉన్నాడు ఒకసారి ఆలోచిస్తే మామూలుడు కాదు ఫైటింగ్లో దావీదు మోనార్క్ అని చెప్పాలన్నమాట అంత మంచి ఫైటర్ అయితే సౌలు రాజు అతన్ని చంపడానికి 14 సంవత్సరాల పరిమితే సౌలరా చేతికి దేవుడు తప్పి అప్పగించకుండా ఎప్పటికప్పుడు దావీదును తప్పిస్తూ ఉన్నాడు ఇంకో మాట చెప్పన దావీదు చేతికి సౌలరాజును 2 సార్లు అప్పగించాడు కానీ దావీదు సౌలరాజును చంపల ఇప్పుడు సౌలును చంపాడా రేపొద్దున్న ఆ సౌలు తరపున శత్రువులు ఎక్కువ ఈయన చంపుతారు నో అది జ్ఞాపన అన్నాడు దేవుడు దేవుడికి అప్పగించేద్దాం దేవుడికి అప్పగించేద్దాం అని శత్రువుని ఏమీ చేయకుండా వదిలేసి ఊరిని ఆ చొక్కా కూర్చుని కోసుకున్నందుకు కూడా మనసు నొచ్చుకుందంట ఆయనకి బా దేవుని అభిషేకించిన వ్యక్తి చొక్కా కూర్చుని నేను ఎందుకు కోశాను అనవసరం కోశాను తప్పైందో యా క్షమించ ఆ చిన్ని దానికి అలా పశ్చాత్తాపడ్డాడంట పశ్చాత్తాపడి దేవా శత్రువుని మీద పగ తీర్చుకున్నట్టు అది నాపన అన్నావు నీకు అప్పగిచ్చేస్తున్నానయ్యా అని దేవుడికి అప్పగిచ్చాడు దేవుడు ఏం చేశాడు తెలుసా సౌలును కానీ వాళ్ళ వంశం కానీ అసలు శత్రు శేషం సౌలుకు సంబంధించిన శత్రు శేషం ఒక్కడ కూడా లేకుండా మొత్తాన్ని ఊడ్చిపెట్టేశాడండి దేవుడు శత్రు శేషం అంతా తీసేశాడు దావీదును అప్పుడు రాజుగా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే దేవుని మీద ఆధారపడితే దేవునికి మన సమస్య అప్పగిస్తే ఆయన పూచి తీసుకుంటే ఇలా ఉంటుందండి అయితే ఒక్క తొందరపాటు నిర్ణయం ఏం చేస్తా తెలుసా దేవుడి మీద ఆధార అసలు అంత ఆలోచించనివ్వదు తొందరపాటు దానో ఓ ఓ ఓ ఓ తొందర చేసేస్తూ ఉంటుంది ఈ తొందరపాటు నిర్ణయం దేవుని మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానం మన సొంత బలం మన సొంత టాలెంట్ మీద ఆధారపడేటట్టు చేసి మన బ్రతుకునే సర్వనాశనం చేసేస్తుందండి కనుక తొందరపాటు నిర్ణయం అనేది మోషే తీసుకోవడం వల్ల ఎంత నష్టం వచ్చిందో ఇది మొదటి నష్టం సరే ఇప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల మోషేకి జరిగిన రెండవ నష్టం ఏంటి ఈ తొందరపాటు నిర్ణయం ఒక్క చిన్న తొందరపాటు నిర్ణయం మోషేకి ఏం జరిగింది ఒక మాట ఆలోచిస్తే ఎవడు మాట్లాడినా సరే ఎప్పటికీ మోషే టైం ఎప్పుడో అయిపోయింది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు మోషే అంటే ఇప్పటికీ 3500 సంవత్సరాలు మోషే ఈ రోజుకి మోషే గురించి గ్రేట్గా మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం హత్య చేసేసాడు కదండి ఐగుప్తుని కొట్టి చంపేశాడు కదా ఒక హంతకుడు అని ఒక ముద్ర చరిత్రలో పడిపోయిందండి అతనికి చిరస్థాయిగా ఒక ముద్ర పడిపోయింది హంతకుడు అది ఎవరు తీలేరు ఇంకంతే ఒక ముద్ర ఒక హంతకుడు నరహంతకుడు అనే ముద్ర పడిపోయింది ఒక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఎంత సాత్వికునిగా బ్రతికాడండి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు పేరు పెట్టాడు కదా అసలు హీరో అండి అసలు ఆయన చెయ్యెత్తి ప్రార్థన చేస్తే ఏది అడిగితే అది అయిపోవాల్సింది అంతే సముద్రాలు చీలిపోయినాయి అంత మాత్రమే కాదు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు రోజు అద్భుతాలే ఇన్ని అద్భుతాలు అతని ద్వారా దేవుడు చేయించుకున్న అతని మీద ఒక ముద్ర ఉందే ఒక రిమార్క్ లేకపోతే ఒక మచ్చ అంటారే ఆ మచ్చ పడిపోయింది ఏంటి ఆ మచ్చ నరహంతకుడు అనే మచ్చ దేవుడు సినాయి కొండ మీదకి పిలిచి 2 సార్లు మోషేతో 40 రోజులు ఒకసారి 40 రోజులు ఇంకోసారి మాట్లాడి తన చేతులతో రాసిన ఆ 10 ఆజ్ఞలు గల పలకలను మోషే చేతికి ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలలో నేను అనుకుంటున్నా ఇది 5వ ఆజ్ఞ అనుకుంటా ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అంటే చెప్పన నరహత్య చేయకూడదు దీని గురించి దేవుడు ఎక్స్ప్లనేషన్ చేసినప్పుడు ఎంత నలిగిపోయి ఉంటాడు నేను నరహత్య చేశానయ్యా నేను నరహంతకుండా అరే ఈ చేతులతో నేను ఒకరిని కొట్టి చంపేశానయ్యా నేను అంటే ఆ రోజున ఒక చిన్ని తొందరపాటు నిర్ణయం తను చచ్చిపోయేవరకు కూడా ఒక నరహంతకుడు అనే మచ్చ తన గుండెల్లో పడింది ఇప్పటికీ ప్రజలందరూ తన గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఒక నరహంతకుడు ఒక నరహంతకుడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక్క తొందరపాటు నిర్ణయం వల్ల జీవితం అంతా ఒక రిమార్క్ నీ మనసులో కూడా ఒక రిమార్క్ లోనబడిపోద్ది చూసారా తొందరపాటు దావీదు కూడా సేమ్ ఇక్కడ మాత్రం దావీదు కూడా సేమ్ తొందరపాటు చేశాడండి ఎంతో మంచి భక్తుడు దావీదు ఎంత మంచి భక్తుడు అంటే దేవుడు అతన్ని మెచ్చుకోవడంలో నెంబర్ 1గా మెచ్చుకున్నాడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు
రోజుకి 7 సార్లు స్తుతులు చెల్లించేవాడు. ఎప్పుడు దేవుని కీర్తి దేవుని స్తుతే తన నోట్లో ఉండేది. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ దేవుని బట్టి సంతోషిస్తూ ఉండేవాడు. అయితే ఇలాంటి దావీదు ఈ దావీదు చేసిన భక్తిని మెచ్చి గొర్రెల కాపర్నిగా ఉన్న ఆ దావీదును తీసుకొని వచ్చి ఇజ్రాయేలీయులపైన అధిపతిగా మరి ఈ దావీదును చేశాడు, హెచ్చించాడు. నిజంగా దేవుడు మెచ్చుకున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని మెచ్చుకొని తీసుకొని సింహాసనం ఎక్కించాడా? సింహాసనం మీద కూడా అతడు చక్రవర్తి స్థాయికి దేవుడు హెచ్చించాడా? వినండి వినండి, అక్కడ ఏం జరిగిందో చెప్పన. ఒక రోజున యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నారు. యుద్ధాలు చేసే సమయం అది. రాజులు యుద్ధాలు చేయాల్సిన సమయంలో ఈయన కొంచెం నీరసంగా ఉందో, లేకపోతే కొంచెం మూడ్ బాగలేదో, ఎందుకో మరి ఈయన తన విశ్రాంతి గదిలో నుండి కాస్త సాయంత్రం చల్లబూట పైకి వెళ్ళి పైన కొంచెం షికారు చేద్దామని పైన అలా తిరుగుతూ ఉండగా టాప్లెస్ బాత్రూంలో ఒక అమ్మాయి స్నానం చేయడం చూశాడు. అమ్మో భక్తుడు కదా, ఇలాంటిది నా కళ్ళలో పడింది ఏంటి అని గబగబ కిందకన్నా దిగిపోవడం, లేకపోతే తలైన తిప్పేసుకుని ఇటు చూడకుండా ఉండటం, ఆ పని చేయడానికి బదులుగా ఎంత బాగుందిరా అని ఇంకోసారి చూశాడు. ఎంత బాగుందిరా ఇంకోసారి చూశాడు. ఆగలేదు అక్కడతో. అరే ఫలానా చోట ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నేను రమ్మంటున్నాను చెప్పు. రాజుగారు రమ్మంటున్నారంటే గబగ వచ్చింది. ఆయన ఎవరో కాదు, ఊరియ భార్య ఆమె, అంటే తన దగ్గర ఉన్న సైనికుని భార్య. సైనికుడేమో యుద్ధ భూమికి తన తరపున వెళ్ళి యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నాడు. తన భార్యని ఇంటికి తెప్పించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు. ఒక తొందర నిర్ణయం అక్కడితో ఆగాడా? భర్తను అక్కడ నుండి యుద్ధ భూమిలో నుండి తెప్పించేశాడు. హుటాహుటీన యుద్ధం చేస్తున్న వాడిని నీ భార్య యొక్క కాపురం చేయి, ఎందుకంటే ఆమె ఆల్రెడీ కన్సీవ్డ్, నిలదప్పింది. ఇప్పుడు ఆనంద అతని మీద వేసేయచ్చు అని నీ భార్యతో నువ్వు హ్యాపీగా గడుపు, నీకు సెలవులు ఇచ్చానంటే యుద్ధ భూమిలో హోరాహోర యుద్ధం జరుగుతుంటే నేను రెస్ట్ తీసుకున్నా, నేను పశువులు చాలా పడుకుంటాను, నా భార్యతో నేను ఉండను అన్నాడు. ఈడు ఇలాంటోడు ఈడు ఉండేటట్లు లేడు అని అతని చేతికి ఒక తాకిది ఇచ్చి, ఎక్కడ మన వాళ్ళు ఎక్కువ చచ్చిపోతున్నారు ఆ చచ్చిపోయిన తోటి నేను పెట్టని సైన్యాధిపతికి ఒక లెటర్ ఇచ్చి పంపించాడు. ఈ లెటర్ తీసుకెళ్లి సైన్యాధిపతి ఇస్తే ఆ సైన్యాధిపతి ఎంత నమ్మకస్తుడో చూడండి ఇతడు. ఈ సైన్యాధిపతి లెటర్ చూసి, ఓరే నాయన ఈడి చేత్తో ఈడే తెచ్చుకున్నాడు ఈడు మరణ శాసనం, రాజుడికి రాసిచ్చాడు, వీడు ఎక్కడ యుద్ధాలు బాగా జరిగి ఎక్కడ మన వాళ్ళు ఎక్కువ చచ్చిపోతారు అక్కడ అంటే వీడు చచ్చిపోవాలని అక్కడ పెట్టమన్నాడు. సరే ఇక రాజు పెట్టమన్నాడు, తీసుకెళ్ళాడు పెట్టాడు. ఇప్పుడు దావీదును గురించి ఎవరు మాట్లాడుకున్నా సరే ఆ రిమార్క్ ఆ మచ్చ పోయిద్దా? దావీదు ఒక వ్యభిచారి, దావీదు ఒక నరహంతకుడు, హత్య చేయించాడు, అతన్ని నమ్మిన వాడిని హత్య చేయించాడు. అంటే ఇప్పుడు ఆ రిమార్క్ ఆ మచ్చ పోదు. ఒక చిన్న తొందరపాటు నిర్ణయం, ఒక తొందరపాటు నిర్ణయం. భక్తుడు అని పిలువబడి దేవుడు మెచ్చుకున్న భక్తుడు, మోషే మామూలుడుగా దేవుడు మెచ్చుకున్న భక్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని మెచ్చుకున్నాడా? దావీదును నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు మెచ్చుకున్నాడా? దేవుడు మెచ్చుకున్న భక్తులు చాలా తక్కువ మంది అండి. ఆ తక్కువ మందిలో వీళ్ళిద్దరూ నెంబర్ వన్. కానీ వాళ్ళిద్దరికి ఒక మచ్చ, చరిత్రలో ఒక మచ్చ, తుడిచి వేయలేను మచ్చ పడిపోయిందా లేదా? వాళ్ళు కూడా ప్రార్థన చేసినప్పుడు అప్పుడప్పుడు అయ్యా నా మీద ఈ మచ్చ పడిపోయింది, అనవసరంగా ఆ రోజు నేను తొందరపడి ఆ నిర్ణయం తీసుకుపోతే ఈ పని జరిగేది, ఈ మచ్చ ఉండేది కాదయ్యా, ఎంత మంచి భక్తి చేసినా ఆ మచ్చ మాత్రం మా మధ్యలో పోవట్లేదు కదయ్యా అంటే ఒకసారి ఆలోచించండి. ఒక తొందరపాటు నిర్ణయం, ఒక సుందరపాటు నిర్ణయం. శరీర ఉద్రేకాలు వస్తూ ఉంటాయి, శరీరంలో రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి, కోరికల్ని అదుపు చేసుకోవాలి. ఆత్మీయుని లక్షణం ఏంటో చెప్పన. ఆత్మీయుడు నిజంగా మనం ఆత్మీయులమైతే మన శరీరంలో వచ్చే కోరికల్ని మనం నిగ్రహం చేసుకోవాలి. మన శరీరంలో ఉండి వచ్చే దాన్ని ఏమంటారు, ఉద్రేకాలని, ఉద్రేకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఉద్రేకాలను ఏం చేసేయాలంటే దాన్ని అణుచుకోవాలి, మనం నిగ్రహించుకోవాలి. అది నిగ్రహించుకోకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల మొదట ఏమనుకున్నాం, దేవుని మీద ఆధారపడటానికి బదులుగా మన స్వశక్తి మీద ఆధారపడి మన జీవితాన్ని బేజారు చేసుకుంటాం. రెండవ నష్టం ఏంటంటే మన జీవితం మీద చెరిపివేయలేని ఒక మచ్చ పడిపోద్ది మన మీద. చరిత్రలో అలాంటి మచ్చ ఒకటి మన మీద పడిపోద్దండి. ఇక మూడవ నష్టం ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇతని జీవితం దుర్బలమైన జీవితం, దుస్థితికి తీసుకుని వెళ్ళిపోయాడండి ఈ చిన్న తొందరపాటు నిర్ణయం వల్ల మోషే. ఎంత దుర్బలమైన జీవితం చెప్తాను వినండి. తన జీవితంలో అసలు ఎంత సుఖవంతమైన జీవితం, సకల విలువిద్యలు నేర్చుకున్నాడు ఐగుప్తు దేశంలో, అసలు సకల భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఎవర్రా ఈ ఇక్కడ ఫరో ఎవరు, నెక్స్ట్ ఎవర్రా ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళ, ఇంకెవరు, అన్ని విద్యలు ఉన్నవాడు, అన్ని టాలెంట్స్, ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఇక మోషేనే, నెక్స్ట్ మోషే అనుకుంటా ఉన్నారు, నెక్స్ట్ మోషే అనుకుంటా ఉన్నారు. అనుకుంటున్న సమయంలో
ఆ చిన్న తొందరపాటు నిర్ణయం వల్ల మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అక్కడ నుండి కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ వందల కిలోమీటర్ల కాలుకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయి అంత అన్నం ముద్ద పెడితే గుర్రల కాయటం ఏంటంటే అసలు ఎలాంటి బతుకు ఎలాంటి అయిపోయిందండి, తన జీవితం దుర్బలమైన జీవితానికి వెళ్ళిపోయాడండి. దేనివల్ల అంటే ఒక చిన్న తొందరపాటు నిర్ణయం. ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పకుండా ఉండలేను. హైదరాబాద్లో జరిగిన ఒక వాస్తవ కాథ. హైదరాబాద్లో ఒక మంచి ఫ్యామిలీ చక్కగా ఉన్నారు, భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు కూతుర్లు, మంచిగా వెళ్ళిపోతుంది ఆ ఫ్యామిలీ. అయితే భార్యాభర్తలు అన్నాక అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్య అనేది రాకుండా ఉంటుందా, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆ రోజు ఏదో కొంచెం ఈయన కొంచెం గట్టిగా రెండు కేకలేశాడు. కేకలేస్తే ఆమె తొందరపాటు నిర్ణయంలో ఆమె ఏం చేసింది తెలుసా, వాళ్ళకి కొంచెం పొలాలు అయి ఉంటాయి, ఆ పొలాలు వేయటానికి పురుగుల మందు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఆ పురుగుల మందు తీసుకొని ఒక లీటర్ బాటిల్ తాగేసింది తొందరపాటు. ఈయన చూసుకోలేదు, మొత్తం ఆ లీటర్ బాటిల్ తాగేసేసింది పురుగుల మందు. తాగేసి అక్కడ తాగకుండా ఆమె ఏం చేసిందంటే, నేను పురుగుల మందు తాగానని భర్త చెప్పింది, నేను చచ్చిపోతానా, నీ సంగతి తాడాకేంటో తేల్చేస్తాను నేను అంది అనేసి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరుంటే, వాళ్ళ తమ్ముళ్ళు ఆ హైదరాబాద్లోనే అవిష్కర్షలు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి అరే నేను అరగంటలో చచ్చిపోతున్నాను అర్జెంటుకి రండిరా మీరు అని తమ్ముళ్ళు ఫోన్ చేసింది. హాస్పిటల్కి వెళ్దాం రా, నేను ఎంత బతున్నాను, నేను రాను నేను చచ్చిపోతాను అని అనేసిందండి. ఇప్పుడు హాస్పిటల్కి భర్త తీసుకెళ్తానన్న వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారు. ఆ తమ్ముళ్ళు చూశారు పరిస్థితి, హుటాహుటీను హాస్పిటల్ తీసుకువెళ్ళారు, భర్త కూడా ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు హాస్పిటల్కి కూతుర్లు వెళ్ళారు, చిన్న కూతుర్లు ఇద్దరు కూతుర్లు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ అడ్మిట్ చేసే ఆ సమయంలో డాక్టర్లు వాళ్ళు అడ్మిట్ చేసుకునే ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు, క్రిటికల్ కండిషన్, అటు ఇటు ఉంది పరిస్థితి, మీరు సంతకాలు పెడితే, ఎందుకంటే మాది పూచీ కాదు, మీరు సంతకాలు పెట్టి ఏమైనా సరే మాది హామీ కాదు, మేము ఎలాగైనా బ్రతికించే ప్రయత్నం చేస్తాం, మీరు సంతకాలు పెడితే, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ నింద రాకుండా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ చచ్చిపోతే, ఎందుకంటే క్రిటికల్ కండిషన్. సంతకాలు పెట్టేశారు, ఆమెను లోనకు పంపించారు. ఇతను ఏమన్నారంటే, నువ్వేం చేసావు చెప్పు. నేనేం అనలేదు రా బాబు, ఎప్పుడు ఆమె సరదాగా ఆ మాట మీద మాట్లాడుకుంటావు, ఒక మాట కొంచెం కేకేశాను నేను, ఏంటి ఎలా ఎందుకు చేసావు అని నేను కేకలేశాను. ఆ కేకలేయటంలో ఆమె కొంచెం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాయి, అక్కడ తెచ్చి తాగేసిందన్న సంగతి కూడా నాకు తెలియదురా, తాగేసిందని చెప్పింది, లీటర్ బాటిల్ తాగేసింది ఆమె, ఇలా జరిగిందిరా అనేటప్పటికీ, నువ్వు ఊరికినే మాట అంటే అంత పని చేస్తుందా, నువ్వేదో చేసావు ఆమె, నువ్వేదో అన్నావు, ఏదో చేసావు, నువ్వేం చేసావు చెప్పు అని ఇతను పట్టుకొని రా పక్కకి వెళ్దామని చెప్పేసేసి పక్కనే తోటలు ఉంటే ఆ తోటలో తీసుకెళ్లి ఇద్దరు అన్నదమ్ములు కలిసి కత్తితో కస కస పొడి చంపేశారు. ఇది తెలిసింది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. ఈ ఇద్దరు అన్నదమ్ములు తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోనేసి హాస్పిటల్లో ఆమె పరిస్థితి ఎలా ఉందంటే క్రిటికల్ కండిషన్. ఆమె ఆ బాధతో బాధించబడి వారం 10 రోజులు అదే బాధలో ఉండి దేవుని కృపను బట్టి ఏదో బతికి బయటపడింది. కానీ ఆమె పరిస్థితి అని చెప్పను, లోన పీగులన్నీ కాలిపోయినాయి, పీగులన్నీ పాడైపోయినాయి, ఎందుకంటే తాగిన దానివల్ల ఆ ప్రభావం పీగులన్నీ దెబ్బతినేసినాయి లోన. ఈమె అవయవాల్లో కూడా కొన్ని కొన్ని తేడాలు వచ్చేసినాయి, లివర్లో కిడ్నీలో వీటిల్లో అవి వెళ్ళిపోయి కొంచెం ప్రాబ్లం వచ్చేసింది. అలాంటి ప్రాబ్లంలో ఇప్పుడు డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేసి పంపిస్తూ, అమ్మా ఇక నువ్వు భరించలేకపోతున్నావు, అందుకే డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నావు, ఏ పని చేయకూడదు, ఒక గాజు బొమ్మలాగా ఉండాలి నువ్వు, నువ్వు చాలా జాగ్రత్తగా నీ ఆరోగ్యం కాపాడుకోవాలి, ఏది పడితే తినకూడదు, జామ కాసుకొని దాన్ని మాత్రమే తేలిగ్ గరిగేదే నువ్వు తీసుకోవాలి, ఏది పడితే తినకూడదు, ఏది పడితే తాకూడదు, చాలా జాగ్రత్తగా నీ ఆరోగ్యం కాపాడుకోవాలి అని డాక్టర్లు చెప్పి, చిన్నపిల్లలు ఆడపిల్లలు అరే వాళ్ళని ఎవరు చూస్తారు, భర్త ఏమో చచ్చిపోయాడు, అన్నదమ్ములు నమ్మింది, అన్నదమ్ములేమో జైలు పాలైపోయారు కేసులో, ఈమె కష్టపడదామంటే ఈమె కష్టపడే అవకాశం లేదు, ఆమెకు ఆరోగ్యం అసలు పర్మిట్ చేయదు, మనిషి భయంకరమైన పేషెంట్, ఇంకా ఏ పని చేయడానికి పర్మిట్ చేయదు. ఆ పిల్లల చదువులు అయిపోయినాయి, పిల్లల భవిష్యత్ సర్వనాశనం అయిపోయింది, ఎంత కమ్మగా ఉండే కుటుంబం ఎంత నాశనం అయిపోయిందో ఆ కుటుంబం. అసలు ఇదంతా ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అన్వేషిస్తే ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఆమె అన్న స్టేట్మెంట్ ఏంటో చెప్పనా, ఆ రోజు నేను అలా చేసి ఉండకపోవాల్సింది, ఆ రోజు నా భర్త నన్నేమీ చేయలేదు, నిజంగా నన్నేమీ అనలేదు, ఎప్పుడు అనేటట్టే కొంచెం ఎక్కువ కోప్పడి ఒక మాట కొంచెం అన్నాడు, నా మనసు వచ్చి హర్ట్ అయింది. ఆ ఒక్కదానికి నా భర్తదేం తప్పు లేదు, నెక్క ప్రకారం నా తమ్ముళ్ళు ఏదో నన్ను కాపాడతారని పిలిచారు, కానీ నా భర్తను చంపేస్తారంటే నా తమ్ముళ్ళు కూడా పిలిచేదాన్ని కాదు, అనవసరంగా వాళ్ళు వచ్చారు, వాళ్ళు జైలు పాలైపోయారు, జీవిత ఖైదీ పడిపోయింది, వాళ్ళ వల్ల నాకు సహాయం లేకుండా అయిపోయింది, నా భర్త లేకుండా చేసి అయిపోయింది, నాకు నా పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఏమి చేయలేని పరిస్థితి, వాళ్ళ జీవితం నాశనం, నా కుటుంబం అంతటిని నాశనం చేసుకోవడానికి కారణం నేనే. ఏడుస్తూ గుండెలు బాదుకొని వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ, నా భర్త దేవుడమ్మా, నా భర్త నెంబర్ వన్, కానీ నేనేనమ్మా, నా తొందరపాటు నిర్ణయం వల్లే నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నా. తెల్లారి పేపర్లో వచ్చిన మాట ఏంటంటే, ఒక స్త్రీ తన చిన్న తొందరపాటు నిర్ణయం వల్ల
కమ్మగా ఉన్న తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్న స్త్రీ అని హెడ్లైన్స్ లో పేపర్ ప్రింట్ చేయడం జరిగింది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మనకి ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు తొందర ఓ దాని గురించి కలవరం కంగారు ఒక తొందరపాటు ఈ తొందరపాటులో మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేస్తానో కూడా అర్థం కాదు. ఏమండి అర్థం కాదు నేను అంటున్నాను కొంచెం ఆగండి ఆలోచించి ఏం చేస్తే బెస్ట్ ఈ టైంలో ఇలా చేయటం వల్ల మేలుందా కీడుందా ఆలోచించండి. ఈ మీరు ఏ పని చేసినా దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ నిర్ణయం నేను తీసుకోవడం వల్ల మేలు ఎంత ఉంది కీడు ఎంత ఉంది ఆలోచించండి. కీడు ఎక్కువ ఉందా మేలు ఎక్కువ ఉందా అది మీ వరకే కాదుగా ఏం జరిగినా మీతో పాటు ఉన్నారుగా కుటుంబ సభ్యులు మీతో పాటు ఉన్నారుగా మరి వాళ్ళందరికీ కూడా మేలా కీడా. మీరు ఇప్పుడు ఈ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల దానివల్ల పర్యవసానం మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారుగా మీతో పాటు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారుగా మీకేదన్న అయిపోతే మీ వరకే పోదది మీతో పాటు అందరికీ ఉంటుంది ఆ బాధ ఆ పెయిన్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు చూడండి భర్త చచ్చిపోయాడు ఈ తొందరపాటు నిర్ణయం వల్ల పిల్లలు అనాథల్లాగా అయిపోయారు ఈ తొందరపాటు నిర్ణయం వల్ల కమ్మగా చదువుకొని మంచి స్థాయిలోకి వెళ్ళాల్సిన కూతుర్లు వాళ్ళ లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. దీని అంతటికీ కారణం ఆమె గుండెలు బాదుకున్న తర్వాత ఏడుస్తుంది ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది ఆ తొందరపాటు పని నేను చేయకుండా ఉండాల్సింది. ఒక్కసారి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న తొందరపాటు మోషే లైఫ్ని ఎన్నాళ్ళు అనుభవించారు చెప్పు నా కష్టాలు 40 సంవత్సరాలండి ఒక రోజు కాదు 40 రోజులు కాదు 40 సంవత్సరాలు ఎలాంటి సుఖవంతమైన జీవితం ఎంత కష్టాలు పాలు చేసుకున్నాడు తన లైఫే కదా నాశనం అయిపోయింది. తన భార్య ఒకవేళ అప్పుడే గిని పెళ్లి చేసుకుని ఉంటే తన భార్య కూడా నష్టం అనిపించాల్సి వచ్చేదిగా తనకంటూ పిల్లలుంటే ఆ పిల్లలు కూడా బాధ అనుభవించాల్సి వచ్చేదిగా. ఒక్కింత ఆలోచించండి ఒక్కింత ఆలోచించండి మీ అందరికీ ప్రభు పేట దండం పెట్టి చెప్తున్నాను మీరే నిర్ణయం తీసుకున్నా ఒక్కింత ఒక్కసారి ఆలోచించండి ఒక్కింత నిదానించండి. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మీతో ఉన్న వాళ్ళకి మేలా కీడ మేలెంత ఉంది కీడెంత ఉంది ఆలోచించండి. ఆలోచించి ప్రశాంతంగా దేవునితో చెప్పండి ఒకసారి పెద్దలను సలహా అడగండి ఇలా చేయడం వల్ల ఇది మంచి నిర్ణయమేనా ఇది చేయడం అడగండి ఒకళ్ళిద్దరు పెద్దల్ని. ఎందుకంటే పెద్దలను దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడో చెప్పన వాళ్ళు జీవితాన్ని వడబోసారు వాళ్ళు జీవితంలో ఇలాంటి ఎన్నో చూసొచ్చేసారు వాళ్ళు వాళ్ళు ఒక మంచి సలహా ఇస్తారండి ఆ టైంలో. ఎందుకంటే మనకు సలహా రాదు ఆ టైంలో బుర్ర పనిచేయదు ఆ టైంలో పెద్దలను మనం అడగాలి వాళ్ళ సలహా తీసుకోవాలి ఏం చేయమంటారు. అంతేగాని మన మీద మనం ఆధారపడిపోయి తొందర నిర్ణయం తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోదు. మోషే చేసిన పొరపాటు అదే కదా. ఇప్పుడు మోషే ఆ ఒక్క తొందరపాటు నిర్ణయం తన జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడు ఎంత దెబ్బ తినేశాడు. తొందరపాటు నిర్ణయం వల్ల జరిగే ఇప్పుడు 3 నష్టాలు మనం విన్నాం. ఇంకో 3 నష్టాలు త్వర త్వరగా నేను చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఉన్న సమయం తక్కువ కాబట్టి తక్కువ సమయంలోనే ఇంకో 3 నష్టాలు ఉన్నాయి తొందరపాటు నిర్ణయం వల్ల. మొదటి నష్టం ఏమనుకున్నాం దేవుని మీద ఆధారపడటానికి బదులుగా మన సొంత శక్తి మీద ఆధారపడిపోయి మన సొంత నిర్ణయాలు తీసుకొని శత్రువు ఒక్క శత్రువు వల్ల దేశమంతా శత్రువులు చేసుకున్నాడు. ఒక్క తొందరపాటు నిర్ణయం ఒక్క సమస్య వల్ల పెద్ద సమస్య చేసుకున్నాడు తన సమస్యని ఒక్క తొందరపాటు నిర్ణయం వల్ల. అంటే తొందరపాటు నిర్ణయం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి శత్రువులు ఎక్కువ అవుతారే కానీ ఏది తగ్గదు. దేవుడి మీద ఆధారపడితే శత్రు శేషమే మిగలనివ్వడం దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. అయితే తొందరపాటు నిర్ణయం తన జీవితాన్ని ఏం చేసిందో చూసారా. రెండో మాట తొందరపాటు నిర్ణయం వల్ల జరిగింది ఏంటి చరిత్రలో ఒక తీయలేని ఒక మచ్చ ఒక తీయ ఇక దాన్ని చెరపలేరు అలాంటి చెరపలేని ఒక మచ్చ తన గుండెల్లో పడిపోయింది అటు చరిత్రలో కూడా పడిపోయింది ఒక మచ్చ. అరే అరే ఎంత మంచి భక్తుడు ఎంత మంచివాడు తీసేవేలేని మచ్చ పడింది కదా తనకి. మూడవది తొందరపాటు నిర్ణయం వల్ల జీవితం దుర్బలం చేసేసుకున్నాడు. ఎంత అంటే 40 సంవత్సరాలు దుర్బలమైన జీవితానికి వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు. అబ్బా అదే పెళ్ళయి ఉంటే తనతో పాటు తన భార్య తనతో పాటు తన పిల్లలు తనతో ఎంతమంది కనెక్ట్ వాళ్ళందరి జీవితం కూడా దుర్బలం అయిపోయేదిగా. ఒకంత ఆలోచించండి ఏదైనా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆలోచించి పెద్దల్ని సలహా అడిగి దేవుణ్ణి అడిగి నిర్ణయం తీసుకోండి మీ కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటే ఈ రోజున మీరు ఇలా ఉండటానికి కారణం ఏంటో చెప్పనా. మీ గురించి దేవునికి గొప్ప సంకల్పం ఉందండి. మిమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడు దేవుడు ఏదో చేయాలని దేవుడు అనుకుంటేనే మిమ్మల్ని మీరు నాశనం చేసేసుకున్నారు తొందరపాటు నిర్ణయం వల్ల. దేవునికి గొప్ప సంకల్పం ఉంది. భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయి. మన గురించి చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడండి. మనల్ని మన కుటుంబాల్ని ఏదో చేయాలి ఎక్కడికో తీసుకెళ్ళాలి ఏదో స్థాయిలో మనం ఉంచాలని దేవుడు అనుకుంటుంటే నీకు నువ్వు కొలాప్స్ చేసుకుంటావా ఆ దేవుని నిర్ణయాన్ని. మనకు మనం నాశనం చేసుకుందామా దేవుని నిర్ణయాన్ని.
జాగ్రత్త గమనించండి, అది కూడా వస్తది మీకు పాయింట్స్ లో. నేను అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు తొందరపాటు వల్ల, తొందరపాటు నిర్ణయం వల్ల నాలుగో నష్టం ఏంటో చెప్తున్నాను, వినండి. అపజయానికి అది కారణమైంది తొందరపాటు నిర్ణయం. ఒక్కసారి మనం యెహోషువ గ్రంథంలో 8వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే అక్కడ మనం ఈ మాట మనం చూస్తామండి. అంతకుముందు జరిగిన సంగతి ఏంటో మీకు నేను చెప్తాను. ఇజ్రాయేలీలు హాయ్ అనే పట్టణం మీదకి, అదే ఉంది ఆఫ్టర్ ఆల్ హాయ్ పట్టణమే కదా, వెళ్ళికొట్టేసి వచ్చేయండి అన్నాడు యెహోషువ. వెళ్ళిపోయారు. వీరులు 32 మంది చచ్చిపోయేటప్పటికి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి వచ్చారండి వీళ్ళంతా. ఓటం పాలయ్యారు. సునాయాసం కొట్టేశారేమో హాయ్ పట్టణం వాళ్ళు, ఇక వాళ్ళ ఆనందానికి అవధులేవు. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయేల్ వస్తున్నారు మీ మీద యుద్ధానికి అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో, రాని ఆ సంగతి చూద్దాం అనుకుని ఆగాలగా, కానీ వీళ్ళేం చేశారో చూడండి ఒక్కసారి. వాళ్ళు ఏం చేశారంటే ఆతురంగా వెళ్ళారంట. అక్కడ వారిని ఆతురముగా తరుముటకై హాయిలో ఉన్న జనులందరూ చూడండి, ఆత్రం ఆత్రం అంటే తొందర, అంత ఆత్రం మనికిరాదని అంటారు చూడండి, అంటే తొందర అనమాట. ఆతురంగా వెళ్ళిపోయారంట వీళ్ళంతా. వీళ్ళంతా ఆతురంగా వెళ్ళిపోతే జరిగిందేం చెప్పనా? ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టే వచ్చి ఇశ్రాయేలీలు అమ్మో అని పారిపోయినట్టు పారిపోతున్నారు. వీళ్ళు ఆత్రంగా వెళ్ళిపోయి వెనకాల పడి వెళ్ళిపోయి ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ పొంచి ఉన్నారు. వాళ్ళ చేతులు పడిపోయారండి, చితగ్గొట్టేశారు పట్టుకొని, చంపి పడేశారు దొరికిన వాళ్ళు దొరికినట్టు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే సునాయాసంగా వాళ్ళు ప్లాన్ చేశారు, వీళ్ళకై వీళ్ళు ఆత్రంగా వెళ్ళిపోయి వాళ్ళ చేతులు పడిపోయారు. అంటే ఒకసారి ఆలోచిస్తే ఒక తొందర ఆత్రం అంటే ఒక తొందరపాటు నిజంగా ఎంత నష్టం తీసుకొచ్చింది. ఈ సమయంలో కూడా మీకు వచ్చిన ఉదాహరణ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఓ మంచి జాబ్, 10 ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీస్లో, 100 మంది అప్లై చేసుకున్నారు ఆ ఉద్యోగానికి. ఈ 100 మందికి ఎగ్జామినేషన్ పెట్టారు, ఇందులో బ్రిలియంట్స్ని 10 మందిని తీసుకుందాం అని. ఈ 100 మందిలో 10 మందికే ఇవ్వగలరు జాబ్, నంబర్ 1 జాబ్స్ అనమాట, నెలకు 1 లక్ష రూపాయల శాలరీ. ఈ నంబర్ 1 జాబ్లో మరి మాకు కావాలి మాకు కావాలని 10 జాబులు ఉంటే 100 మంది పెట్టుకున్నారు అప్లికేషన్, 100 మందికి ఎగ్జామినేషన్ పెట్టారు. ఎగ్జామినేషన్ ఏంటో చెప్పనా? 25 ప్రశ్నలు 3 నిమిషాల్లో జవాబులు రాయాలి. ప్రశ్నలు 25, ఆ 25 ప్రశ్నలు కనీసం 25 నిమిషాలైనా ఇవ్వాలిగా, కానీ 3 నిమిషాలే ఇచ్చారు. 25 ప్రశ్నలు 3 నిమిషాల్లో జవాబు ఇచ్చేయాలి. ఎవరు ఎక్కువ జవాబులు ఇస్తారో, ఎవరు కరెక్ట్ అయిన జవాబులు ఇస్తారో, ఎక్కువ జవాబులు వాళ్ళకి ఉద్యోగం. ఇది ప్లానింగ్. ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు, ఇన్విజిలేటర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న పేపర్ ప్లస్ ఆన్సర్ పేపర్ రెండు అదే, ఆ బుక్లెట్ ఇచ్చారు వాళ్ళు. తీసుకుని వెళ్ళి ఆ బుక్లెట్ వాళ్ళకి అలా ఇచ్చి వెంటనే బెల్ కొట్టారు, స్టార్ట్ అయిపోయింది టైం కౌంట్, 3 నిమిషాలు క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు జనం అంతా ఆత్రంగా దాన్ని పట్టుకున్నారు, టక 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 టక. ఇది ఎవరు కాదు, కొంతమంది ఏమో 10 రాశారు ఆ 3 నిమిషాలు, కొంతమంది ఏమో 15 రాశారు, కొంతమంది ఏమో 17 రాశారు. మ్యాక్సిమం టాప్ 20 బిట్లు మాత్రం ఆన్సర్ చేయగలిగారు, 20కి ఆన్సర్ చేశారు. బాగా టాలెంటెడ్, 20 వరకు చదివి దాన్ని ఆన్సర్ చేయగలిగాడు, మిగతా 5 ఇక టైం లేదు లాగేసుకున్నారు. అయితే వీళ్ళు దాదాపుగా 5 గురు తప్ప మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు చెప్తాను వినండి. వీళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, ఏ మేము ఎందుకు ఫెయిల్ అయ్యాం, మేము పర్ఫెక్ట్గా చేసాం, కనీసం మీరు 25 బిట్స్ అంటే కనీసం అందులో మేము పర్ఫెక్ట్ చేసాం. ఒకటంట నేను 15 పర్ఫెక్ట్ చేశాను, నేను 20 పర్ఫెక్ట్ చేశాను. వీళ్ళు అంటుంటే మీరు అంతా తప్పే అన్న, 5 గురే కరెక్ట్. ఏంటి 5 గురు ఎందుకు కరెక్ట్ చేశారో చెప్పనా? ఈ పేపర్ని తీసుకొని దాన్ని చదివేటప్పుడు గమనిక అని ఉంటుంది పైన, ముందు ప్రశ్నలన్నీ చదివే ముందు పైన ఉంటుంది అన్నమాట గమనిక అనేది. ఆ గమనిక అని ఏదో రాస్తాను అక్కడ. వీళ్ళకేంటి ఉన్నదే 3 నిమిషాలు గమనిక, ఇదంతా చదివేటప్పటికి బోల్డ్ అని బిట్లు పోతాయి. ఆ గమనిక ఎవడో చూస్తాడే, వదిలేశారు దాన్ని. దాన్ని వదిలేసి టకటకడ మొత్తం చదివేశారు, వీటిని చేశారు 20. అయితే జాగ్రత్త గమనించండి, గమనిక అనేది 5 గురు చదివారు. గమనికలు ఏముందో చెప్పనా? 24వ బిట్ని మీరు ఆన్సర్ చేస్తే చాలు, మిగతా ఏ బిట్టు మీరు ఆన్సర్ చేయక్కర్లేదు అని ఆ గమనికలో ఉంది. ఇప్పుడు 24వ బిట్లో ఏముందో చెప్పనా? నీ పేరేంటి, దీనికి ఆన్సర్ తెలియనివాడు ఎవడుంటాడు చెప్పండి, నీ పేరేంటి, అది ప్రశ్న. దానికి ఆన్సర్ ఎవడు చెప్పలేడు చెప్పండి. ఈ 5 గురి భలే సింపుల్ అయిపోయింది, దేనివల్ల 1 నిమిషంలో అయిపోయింది వాళ్ళ సమస్య. అయితే దానికి కారణం ఏంటంటే పైన హెడ్డింగ్ గమనిక అనేది ఉంది ఆ చదివేరల్లో. మరి మిగతా వాళ్ళంతా 95 మంది అసలు గమనిక ఎవడకి కావాలి, గమనిక కాదు ముందు బిట్స్ అని ఇక్కడ చేసేద్దాం, దాని దగ్గర టైం వేస్ట్ చేయొద్దు,
అరే 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 ఒకసారి ఆలోచించండి, ఒకసారి 10 మందికి జాబ్స్ ఉన్నాయి కానీ 5కే వచ్చినాయి జాబ్స్. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కోసారి ఆ తొందరపాటు వల్ల చూడండి, టాలెంటెడ్ వీళ్ళంతా, వీళ్ళంతా బ్రిలియన్స్ టాలెంటెడ్, కానీ గమనిక అనేది చదవలేక. ప్రశ్న ఏంటండి, ఒక్క ప్రశ్నకు సమాధానం, అది కూడా అది ఆడి పేరేంటో ఎవరికి తెలియదు, చెప్పండి అసలు నీ పేరేంటి, ఎవరికి తెలియదు ఆ పేరు. ఒకసారి ఆలోచిస్తే ఇంత సింపుల్గా, అంటే ఒక్కసారి మనం ఈ మాటను గమనిస్తే, ఒక చిన్ని తొందరపాటు వల్ల, ఒక చిన్ని తొందరపాటు వల్ల వీళ్ళకి రావాల్సిన అద్భుతమైన జాబ్ని వీళ్ళు పోగొట్టుకున్నారు. మరి ఇందాక హాయి పట్టణం వారు ఒక చిన్ని ఆత్రుపడి తొందరపడి వారు ఆత్రుపట్టడం వల్ల ఏం జరిగింది, వీళ్ళు వెళ్ళిపోయే శత్రువులకి మమ్మల్ని చంపేయండి వాళ్ళ వాళ్ళు అప్పగించుకున్నట్టు అయిపోయింది ఆత్రం. ఒకసారి ఆత్రం మీద వెళ్ళిపోతూ ఉంటారు చూడండి, ఆత్రం ఎక్కువ, ఈ ఆత్రం మీద వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటారు. అంటే తొందరపాటు వలన, అదే ఆత్రం వలన మన జయాన్ని అపజయంగా మార్చేసుకునే కారణం అయిపోద్ది, జయాలు అపజయాలు అయిపోతాయి ఆత్రం వలన, తొందరపాటు వలన. అందుకే మనం ఏం చేసినా ఒక్క నిమిషం నిలబడి ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కింత ఆలోచిస్తే మనం బెస్ట్ నిర్ణయం మనం తీసుకుంటాం. కనుక తొందరపాటు వద్దు అని ప్రభు పేట మాటిమాటికి మీకు నేను చెప్తున్నానండి. ఇక 5వ నష్టం ఏంటో చెప్తాను, ఇక 2 నష్టాలు త్వర త్వరగా నేను చెప్పి ముగిస్తాను. తొందరపాటు వలన కలిగే 5వ నష్టం ఏంటో చెప్తున్నాను వినండి. దేవుని ఆజ్ఞను, దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వదు ఈ తొందరపాటు. దేవుని ఆజ్ఞల్ని పాటించనివ్వదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వదు, దేవుడిచ్చిన కృపను కోల్పోవటానికి కారణమైంది. బో, నేను మళ్ళీ చెప్పనా, దేవుని ఆజ్ఞను పాటించనివ్వదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వదు, దేవుడిచ్చిన కృప నువ్వు కోల్పోయేటట్టు చేస్తుంది. ఏంటది, ఒక తొందరపాటు. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న ఆ సంగతిని మనం పరిశీలిస్తే, అక్కడ సౌలు రాజును దేవుడు రాజుగా అభిషేకం చేశాడు. ఇప్పుడు రాజు అయ్యాడు, మంచి పరిపాలన చేస్తున్నాడు. అయితే జరిగింది ఏంటంటే, జాగ్రత్త వినండి, యుద్ధానికి వెళ్ళే ముందు ఒక దహనబలి అర్పించాలి. దహనబలి అర్పించడానికి ఎవరు రావాలి, సమూయేలు ప్రవక్త గారు రావాలి. సమూయేలు ప్రవక్త గారు సమయానికి రాలేదు. ఆయన సమయానికి రాకపోతే ఇప్పుడు ఆ దహనబలి నాకు చేత కాదా, నేను ప్రవక్తను కాదా, నేను కూడా ప్రవచనాలు చెప్తానుగా, ఆ సమూయేలే వచ్చి చేయాలా, టైంకి రాడు, ఇప్పుడు రావాలని ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కుదరదు నేను చేసేస్తానని వెళ్ళిపోయి ఆ దహనబలి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దహనబలి అర్పించాడండి. అర్పిస్తూ ఉండగా వచ్చాడండి సమూయేలు గారు. ఏమన్నాడు ఒక్కసారి అక్కడున్న వచనాన్ని మనం చూద్దామండి. 1 సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇంకను యెహోవా, యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీయులు ఓకే అనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించేశాను అని చెప్పాడు సమూయేలుకి. అందుకు సమూయేలు ఏమన్నాడో చెప్పనా, నీ దేవుడైన నీ యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, అంటే ఇప్పుడు తొందరపాటు వల్ల దేవుని ఆజ్ఞను గైకోలేదు, దేవుని ఆజ్ఞను గైకోలేదు, దేవుని ఆజ్ఞను మీరాడు, దేవుని ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును చూడండి. దేవుని సంకల్పం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు, దేవుని సంకల్పం సౌలు నీ గురించి దేవుని సంకల్పం ఏంటి చెప్పనా, నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉన్నాడు. చూడండి దేవుని తలంపు ఏంటి, ఈ సౌలు రాజు రాజ్యాన్ని ఇజ్రాయేలు దేశం మీద సదాకాలము స్థిరపరచాలని దేవుడు తలంచాడు. కానీ ఇప్పుడు ఏమైందో చెప్పన, ఈయన చేసిన తొందరపాటు వలన అయితే నీ రాజ్యం నిలవదు. ఇప్పుడు దీన్ని నాశనం చేసుకుంది ఎవరు చెప్పండి, ఒక తొందరపాటు. ఇప్పుడు సౌలు రాజు ఆ రోజున ఇంకా కొంచెం సేపు ఆలోచించి నేను చేయకూడదు, ఇది నేను రాజుని, ఇది నా పని కాదు, ఇది దైవజనుడే చేయాలి, దీనికోసం నియమించబడిన ప్రవక్తే చేయాలి, ఇది అక్కడున్న ప్రవక్తలు ఆప్యాస్తని ఆగలేదండి, ఇది ప్రవక్తే చేయాలి, అమ్మో ఇది దేవుని ఆజ్ఞను నేను మీరటం, ఇలాంటి అవివేకమైన పని నేను చేయను అని ఒక్కింత తను ఆలోచిస్తే అసలు తన రాజ్యం, దేవుడు దేవుని సంకల్పం ఏంటి, ఇందాక నేను అలా దేవుడికి మన మీద ఉన్నతమైన సంకల్పం ఉందండి, ఈయన గురించి దేవుని సంకల్పం ఏంటి చెప్పనా,
ఈ రాజ్యానంట ఇజ్రాయేలుల మీద సదాకాలము అలా నిలిచి ఉండాలనేది దేవుని సంకల్పం అంటది. దేవుని తలంపది, దేవుడు అలా తలచాడు. కానీ ఇప్పుడు మొత్తం కొలాప్స్ చేసుకుంది. ఎవరు ఆలోచించండి, ఇప్పుడు దేవుడేమో అలా అనుకున్నాడు. మీ గురించి కూడా నా గురించి కూడా దేవునికి ఉన్న సంకల్పం చాలా గొప్పదండి. ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరి కుటుంబాల గురించి దేవునికి ఉన్న సంకల్పం చాలా గొప్పదండి. నిజం చెప్తున్నా, మీరు ఆలోచించే దానికంటే చాలా ఎక్కువ ఆలోచిస్తాడు. ఎంత ఎక్కువ చెప్పనా? మా థియోఫిలస్ ఆలోచించిన దానికి కోట్రెట్లు ఎక్కువ ఆలోచిస్తాడు వాళ్ళ డాడీ. అవునంటారా కాదంటారా? థియోఫిలస్ ఆలోచన ఎంతవరకు ఉంటుంది? ఒక ఐస్ క్రీమ్ తనకుంటే చాలు, ఒక క్యాడ్బరీ చాక్లెట్ తనకుంటే చాలు, లేకపోతే ఆడుకునే ఒక చిన్న కారు ఉంటే తనకు చాలు, లేకపోతే ఆడుకునే వస్తువులు ఉంటే చాలు, అంతవరకే తను ఆలోచిస్తాడు. థియోఫిలస్ ఏమంటాడంటే, నేను ప్రార్థనలు ఎన్ని కావాలన్నా వస్తా, పాటలు ఎన్ని పాడమన్నా పాడతా, ప్యాడ్స్ ఎన్ని గంటలు కొట్టమన్నా కొడతా, స్కూల్కి మాత్రం పంపించొద్దు డాడీ అంటాడు. కొట్టి మరీ పంపిస్తారు వాళ్ళ డాడీ. అంటే ఇప్పుడు ఎందుకు కొట్టి మరీ పంపిస్తారు వాళ్ళ డాడీ? దానికి కారణం ఏంటంటే, వీడు ప్రయోజకుడు కావాలి, నాకన్నా గొప్పవాడు కావాలి, ఒక ఉన్నత స్థాయిలో. ఇప్పుడు తండ్రికి కొడుకు కంటే ఉన్నత వాడేమంటాడు, నేను స్కూల్కి వెళ్ళను, నో స్కూల్ డాడీ, నో ట్యూషన్ డాడీ, ఓన్లీ ప్రేయర్ అంటాడు. అసలు జలాన్ని మరతలు పెట్టేస్తాడు. ఒకసారి మీరు కూడా ఎంతమంది ఆయన మెచ్చుకుంటున్నారు, ఎంతమంది అభిమానిస్తున్నారు. ఇప్పుడు మా ఇద్దరు కన్నా జలాలు ఆడికే ఎక్కువ అభిమానులు అయిపోయారు. సరే, దేవుడికి స్తోత్రం, హ్యాపీ. అయితే ఒక మాట, ఇప్పుడు వాడి ఆలోచన ఎంతవరకు ఉందంటే, కొంతవరకే. వాడి భవిష్యత్తు వాడు ఎరగడు, కానీ వాడి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి కొంచెం కష్టపెట్టి అయినా వాడిని ఒక మంచి భవిష్యత్తులోకి తీసుకువెళ్ళాలని తన తండ్రి ఆలోచిస్తాడు. అయితే తల్లిదండ్రులకు ఎంత మంచి ఆలోచన, ఏ తండ్రి అయినా నా పిల్లోడు చెడిపోవాలి, నా కూతురు నాశనం అయిపోవాలి, ఏ తండ్రి అయినా ఎలాంటి చెడ్డ తండ్రి అయినా ఉంటాడో చెప్పండి. తాగుబోతు తండ్రి ఏమంటాడు చెప్పనక్కడు, అరే నా జీవితం ఎలాగో నాశనం చేసుకున్నాను, తాగబాకండిరా అంటాడు. సిగరెట్కి చైన్ స్మోకర్స్ ఉంటారా, ఈ సిగరెట్ ఇంకా అవ్వకముందే ఇంకో సిగరెట్ వెలిగిస్తారు, అలాంటి చైన్ స్మోకర్స్ ఊపిరితిత్తులన్నీ నాశనం అయిపోయి లంగ్స్ అన్ని పాడైపోయి ఆరోగ్యం అంతా దెబ్బతినేసిన ఆ తండ్రులు ఏమంటారు చెప్పనా, అరే జీవితంలో ఎప్పుడు ఇలాంటి పంచి ఎదురా. దొంగోడు వాళ్ళ పిల్లోడిని దొంగోడు అవ్వాలని కోరుకోడు, ఒక హంతకుడు వాళ్ళ పిల్లోడు హంతకుడు అవ్వాలని కోరుకోడు. ఏమంటే చాలామంది హంతకుల బ్యాక్గ్రౌండ్లు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇలాంటి అంటకూడదని ఎక్కడో విదేశాల్లో చదివించడానికి కారణం ఏంటనుకున్నారు మీరు? ఇది వాళ్ళకి అవ్వకూడదని, నా పిల్లలు అలా అవ్వకూడదని. అంటే జాగ్రత్తగా గమనించండి, ఎంత చెడిపోయినాడైనా సరే తండ్రి తల్లి వాళ్ళ పిల్లల గురించి ఉన్నతంగా ఆలోచిస్తారు. మాలాగా అవ్వకూడదు, వాళ్ళు మంచి భవిష్యత్తులు ఉన్నారు. అవునంటారా కాదంటారా? మీరు అలా ఆలోచిస్తున్నారా లేదా చెప్పండి. అందరికీ అదే ఆలోచన, మనమే చెడ్డ తండ్రులమై ఉండి మన పిల్లల గురించి ఎంత మంచి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నామే. పరమ తండ్రి మనకంటే చాలా కోట్రెట్లు మంచి తండ్రి ఆయన. ఆ తండ్రి మన గురించి చాలా చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడండి. నాశనం చేసుకోవద్దు ఆలోచన, దెబ్బ తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయం వల్ల. ఇగో చూడండి, సౌలు రాజు కొంచెం నిదానిస్తుంటే తన రాజ్యం శాశ్వత కాలం ఉండేది. తన రాజ్యం శాశ్వత కాలం ఆ ఇజ్రాయేలీల పైన ఉంచాలనేది దేవుని సంకల్పం. అది ఇప్పుడు ఇప్పుడేమంటున్నాడు, నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నీ రాజ్యము నిలవదు అయిపోయింది, ఇంకా ఆ రాజ్యం కొలాప్స్ అయిపోయింది ఇంకంతే. ఆలోచించని ప్రియ దేవుని బిడ్డలారా, కనుక తొందరపాటు నిర్ణయం వల్ల జరిగేది ఏంటంటే, దేవుని ఆజ్ఞను మీరి, దేవుని చిత్తాన్ని మీరి, దేవుడిచ్చిన కృపను కోల్పోవడానికి కారణమైంది ఒక తొందరపాటు నిర్ణయం. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మరి ఇవాళ కూడా టైం ఎక్కువ తీసుకుంటే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అయింది. నేను రాత్రి ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, నేను ఇవాళ టైంకి ముగించాలనుకుంటున్నాను. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక తొందరపాటు నిర్ణయం వల్ల జరిగే మరొక నష్టం ఏంటో చెప్పనా? మనకి దేవుడు మన విమోచన కొరకు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని కష్టాల నుండి బయటికి ఈ టైంలో పెట్టేద్దాం, ఈ అప్పుల నుండి పలాన టైంలో పెట్టేద్దాం, ఈ సమస్యల నుండి పలాన టైంలో బయట పెట్టేద్దాం, ఈ రోగం నుండి పలాన టైంలో బయట పెట్టేద్దాం. మనందరికీ ఒక టైం ఫిక్స్ చేశాడు దేవుడు, మనందరి గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తెలుసా మీకు, మీ అనారోగ్యాన్ని పూర్తిగా తీసేయబోతున్నాడు, మీ అప్పులను పూర్తిగా దేవుడు తీసేయబోతున్నాడు, మీ కష్టాలన్నీ పూర్తిగా దేవుడు తీసేయబోతున్నాడు. అన్నిటికీ ఒక కుదుటుపాటు కాలం అనేది దేవుడు నిర్ణయించాడు. అన్నిటినీ దేవుడు
దేని దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు దేవుడు ప్రతి దానికి ఒక చక్కని సంకల్పం కలిగి ఉన్నాడు. మీరు ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు అనే మాట ఉంటుంది చూడండి ఒక్కసారి. 3వ అధ్యాయం మీరు నాకు చెప్పే అవకాశం లేదు కదా, ఇంకా నా వాళ్ళే నాకు చెప్పాలి. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు దేవుడు మరి సంకల్పించాడు అనే మాట ఉంటుంది ఈ 3వ అధ్యాయంలో. మీరు తర్వాత చదువుకోండి. సరే ఓకే, నాకే దొరికింది, దేవుని స్తోత్రం, గాడ్ ఈస్ గ్రేట్. ఎలాగైనా 11వ వచనం, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తం నియమించి ఉన్నాడు, అది దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు అన్ని దేవుడు డిజైన్ చేసి నియమించేశాడు. ఆల్రెడీ సంకల్పించేశాడు. అయితే చక్కగా జరిగిద్ది, మీ కుటుంబాలు చక్కబడతాయి, మీ ఆరోగ్యం చక్కబడిద్ది, మీకున్న బాధలన్నింటి నుండి మీరు బయటపడతారు, మీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి, మంచి రోజులు మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, కరోనా ఎన్నాళ్ళు ఉంటుందండి, కరోనా కూడా పోతాయి త్వరగానే, మీ కష్టాలు కూడా త్వరగా పోతాయి, మీ బలహీనతలు మీ సమస్యలన్నీ త్వరగా పోతాయి. అన్నిటికీ ఒక కుదుటిపాటు కాలం ఉంది, దేని కాలముందు అది చక్కగా జరిగినట్లు. పైన అంటాడు, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు బోళ్ళను ఉన్నాయి అన్నీ. ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి దానికి. ఇప్పుడు నిన్ను కూడా ఈ పరిస్థితి నుండి బయటపెట్టడానికి ఒక సమయం దేవుడు కేటాయించారు తెలుసా మీకు? మీకు తెలియటానికి ఒక చిన్న మాట నేను ఉదాహరణ చెప్తాను, ఏది బైబిల్ గ్రంథంలోనే చెప్తాను. ఇజ్రాయేలీల గురించి వీళ్ళ తండ్రి ఎవరో చెప్పన, అబ్రహాము మూలపురుషుడు. ఇజ్రాయేలీ మూలపురుషుడు అబ్రహాము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారులు 12 గోత్రాలు అన్నమాట, ఇజ్రాయేలీలు 12 గోత్రాలు. ఇప్పుడు ఇంకా ఇస్సాకు పుట్టల, ఇస్సాకే పుట్టకపోతే యాకోబు ఎప్పుడు పుట్టాడు? నికోలసే పుట్టకపోతే థియోఫిలస్ ఎప్పుడు పుడతాడు? ఆలోచించండి. ఇప్పుడు ఈ తండ్రి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక రోజున. మీరు చూడాలంటే 15వ అధ్యాయం చూడండి, ఆది కాండం 15వ అధ్యాయంలో 13-14 వచనాలు మనం పరిశీలిస్తే, ఆది కాండం పదిహేనవ అధ్యాయము 13-14 వచనాలు మనం ఒకసారి చూద్దాం. ఏది, ఇది ఎవరితో చెప్తున్నాడు? ఇంకా ఇస్సాకు కూడా పుట్టలేదు. ఇస్సాకు పుట్టింది ఎప్పుడు అంటే మనం గమనిస్తే ఇస్సాకు పుట్టింది 21వ అధ్యాయంలో, కానీ దానికి 15వ అధ్యాయం అంటే ఎన్నో సంవత్సరాల ముందు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఇంకా ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకు యాకోబు పుట్టలేదు, యాకోబుకి 12 మంది ఇస్రాయేలీ గోత్రీకులు పుట్టలేదు, ఈ ఇస్రాయేలీ గోత్రీకులకి అదిగో ఇజ్రాయేల్ జనాంగం పుట్టలేదు. ఇంకా వీళ్ళెవరు పుట్టక మునిపే 3 తరాల ముందే దేవుడు ఇజ్రాయేలీల భవిష్యత్తు అంతా చెప్తున్నాడు, అబ్రహామా నీ కొడుకులు పుట్టబోతున్నారే, వాళ్ళందరూ వారిది కాని పరదేశిలో 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతారయ్యా. అయితే వారి ఎవరైతే వీరిని బాధ పెడుతున్నారో వారిని నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళను నేను తీర్పు తీర్చి ఆ బాధలో నుండి వారిని విడిపిస్తా. విడిపించబడేటప్పుడు ఎలా వస్తారో చెప్పన, వాళ్ళు ఎలా వస్తారంటే మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి వస్తారు. మిక్కిలి ఆస్తితో అక్షరాల జరిగిందా లేదా చెప్పండి మీరు. అక్షరాల ఇజ్రాయేలీ పక్షాన జరిగింది. ఎవరైతే వీళ్ళని బాధలు పెట్టారో ఆ బాధలు పెట్టిన వాళ్ళని దేవుడు వాళ్ళ మీద తీర్పు తీర్చాడు. 10 తెగుళ్ళు పంపించి సర్వనాశనం చేశాడు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు
దోచుకున్నారంట ఐగుప్తీయులందరినీ. ఆ బంగారం ఇస్తే వెళ్తాం లేకపోతే వెళ్ళమండి ఇక్కడే ఉంటామండి. వాళ్ళని దోచుకుని మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారండి ఈ ఇజ్రాయేలీలంతా. ఓకే, అంటే ఇది ఎన్నో సంవత్సరాల ముందు, మూడు తరాల ముందు దేవుడు చెప్పి అది 400 సంవత్సరాలు అనే డెడ్ లైన్ పెట్టాడు. చూడండి అక్కడ 400 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా ఉంటారు, 400 సంవత్సరాల తర్వాత బయట తీసుకొచ్చేస్తా. కానీ నిజానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పనా బానిసలుగా? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు డీలే అయింది? దేవుడు సంకల్పించిన సంకల్పం డీలే అవడానికి కారణమే మోషే. ఈ మోషేనికి ఐగుప్తు దేశంలో కొంచెం ఆ రోజున ఓర్చుకొని ప్రభు ఆయుడు కొట్టేస్తున్నాడయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, చంపేస్తానయ్యా, నన్ను ఏం చేయమంటావయ్యా, వద్దు కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, వీళ్ళందరినీ అసలు ఎవ్వడం మిగలకుండా చేయబోతున్నా నేను, కొంచెం ఓర్చుకోను, నేను చూసుకుంటాను, కొంచెం ఓర్చుకో అని దేవుడు చెప్పేవాడేమో. అసలు దేవుని వైపు ఎక్కడ చూశాడు? అసలు దేవుణ్ణి ఎక్కడ అడిగాడు? తొందరపాటుకి వెళ్ళిపోయాడు, ఒక్క గుద్దు గుద్దాడు కనబడి చచ్చిపోయాడు, గుయ్యి తీసుకెప్పాడు. ఒకసారి ఆలోచించండి, మోషేనే గిని ఆ రోజు ఆ తొందరపాటు పని చేయకపోతే ఇజ్రాయేలీలకి విడుదల ఇంకొక 30 సంవత్సరాలు లేట్ అయ్యేది కాదు. ఇజ్రాయేలీలకి 400 సంవత్సరాలే దేవుడు డిసైడ్ చేశాడు, 400 సంవత్సరాలు బయటికి తెచ్చేయాలనుకున్నాడు ఆ కష్టాల నుండి. కానీ అది 430 సంవత్సరాలు అవడానికి కారణం మోషే తొందరపాటు. కుటుంబంలో మీ తొందరపాటు వలన మీ ఫ్యామిలీ గురించి దేవుడు ఏదో గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు ఫిక్స్ చేసిన ఆ టైం డీలే అయిపోవడానికి కారణం మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలేనేమో. ఒక్కింత ఆలోచించండి, మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల డీలే అవుతుంది దేవుని వాగ్దానం. దేవుడు మన కోసం చేసిన వాగ్దానం ఆలస్యం అవడానికి కారణం అదే. దేవుడు మనల్ని విడుదల పరచడానికి సంకల్పించిన సంకల్పం ఆలస్యం అవడానికి కారణం మన తొందరపాటే. మోషే తొందరపాటు ఇజ్రాయేలీలకి ఎంత బాధ తెచ్చిందో చూడండి. ఇంకో 30 సంవత్సరాలు ఎక్కువ బానిసలుగా ఉండాల్సిన దుస్థితి వాళ్ళకి. దేవుడు అన్న వాగ్దానం నెరవేర్చాడు కానీ ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం తొందరపాటు, తొందరపాటు. కనుక ఈ మాటలన్నీ విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మన చిన్న తొందరపాటు ఎంత నష్టం కలిగిస్తుందో వివరంగా 6 సంగతులు మీకు చెప్పాను. ఇక నుండైనా మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, తొందర నిర్ణయం తీసుకోవద్దు. నిర్ణయం తీసుకునే ముందు ఒక్కింత ఆలోచించండి, ఒక్కింత ఆలోచించండి. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకునే టైంలో దీనివలన నేను తీసుకునే నిర్ణయం వలన మేలు ఎంత ఉంది, కీడు ఎంత ఉంది. మనకు తోచట్లా, మనకేంటంటే ఏదేమైతే అయిపోయినాయి, అడుక్కు తింటాను అవసరం అయితే, కదా చచ్చిపోతాను అవసరం అయితే, ఆ కాసేపు ఆ తొందర అండి అపవాదిగాడు. అది అపవాది చేసే పన్నాగం తెలుసా? దేవునికి గొప్ప సంకల్పం నీ పట్ల ఉంది, ఆ సంకల్పం నీ పట్ల నెరవేరకుండా, నీ కుటుంబం పట్ల నెరవేరకుండా చేయటానికి నీ గురించి కంకణం కట్టుకున్నాడండి ఆడు అపవాదిగాడు. నువ్వు బాగుపడటం చూసి సహించలేనాడు, నీ కుటుంబం బాగుంటే పచ్చగా ఉంటే చూసి సహించలేనాడు అపవాదిగాడు. వాడు నిన్ను తొందర నిర్ణయం తీసుకునేటట్టు చేసి నీ చేతులతోనే నిన్ను నాశనం చేస్తాడు. నిన్ను నాశనం చేసేంత సీనాడికి లేదో వాడు, నిన్నేమి చేయలేడు. ఎందుకంటే నీ చుట్టూ దేవుని అగ్ని కంచెం ఉంది, దేవుని కనుదృష్టి ఉంది నీ మీద, దేవుని ఉన్నత సంకల్పం ఉంది నీ మీద. నీ చేత్తో నువ్వు ఊడబెక్కునేటట్టు చేస్తాడు కానీ వాడు నిన్నేమి చేయలేడు. నిజం చెప్తున్నాను, మనం ఆయన పిల్లలం, మన చుట్టూ ఆయన కాపుదల ఉంది, దేవుని కనుదృష్టి మన మీద ఉంది, ఆయన ఉన్నత సంకల్పాలు మన పట్ల ఉన్నాయి, అవే నెరవేరతాయి మన పట్ల. నేను మన సంఘ సభ్యులు లైవ్ వీక్షిస్తున్న మీ అందరి కోసం నేను చేసే ప్రార్థన, నీ ఉన్నత సంకల్పమే మా సంఘ బిడ్డలందరి పట్ల నెరవేర్చయ్యా. ఈ లైవ్ వీక్షిస్తున్న వారందరి కుటుంబాల్లో నీ ఉన్నత సంకల్పం నెరవేర్చయ్యా. అహర్నిశలు మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఇలాంటి సమయంలో మీరు కూడా అదే ప్రార్థన చేసుకోండి. మా పట్ల దుష్టుని ఆలోచన ఎలా ఉందో చెప్పన, మమ్మల్ని నాశనం చేసేద్దాం, మా కుటుంబాన్ని పాడు చేద్దాం, మా పచ్చదనం అంతా తొలగించేద్దాం, మమ్మల్ని అడుక్కు తినేటట్టు చేద్దాం, అప్పుడు వాడు ఎంజాయ్ చేయి అయిపోయింది, వాడు ఎంజాయ్ చేద్దామని. వాడు నాశనం చేద్దాం అనుకునేవాడు మాట, వాడు పెట్టే ఆ తొందరపాటు ఆ సమయం, ఆ కొంచెం సమయం, ఆ ఒక్క నిమిషం మనం ఆలోచించకుండా ఊపిరాడకుండా చేస్తాం. ముందప్పుడు అయిపోవాలంతే, అప్పుడు అయిపోవాలంతే. ఒక్కింత ఆలోచించం, ఒక్క ఆగండి, ఆగి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అమెరికాలో డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, అమెరికానే కాదు బయట దేశాలన్నింటిలో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సెంటర్ దగ్గర పోలీస్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, సిగ్నల్ లైట్ జాగ్రత్తగా చూసుకుని ఆగుతారు. అక్కడ సిగ్నల్ కూడా లేదు, సెంటర్లో సిగ్నల్ కూడా లేదనుకోండి, ఏం చేస్తారు తెలుసా, స్పీడ్కి వెళ్ళిపోరు ఆ జంక్షన్లో, ఆగుతారు.
నిజంగా చెప్తున్నాను. ఆగుతారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, అప్పుడు వెళ్తారు. మనకి ఇక్కడ ఆగుతారు చెప్పండి. 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్ స్పీడ్లో ఉంది బైకు లేకపోతే కారు, ఎవడు కనపడలేదు, అసలు వస్తాడో లేదో ఆలోచన కూడా లేదు, అదే స్పీడ్లో వెళ్ళిపోతాం, ఆపేవాడు ఎవడు లేకపోతే. మనకి ఎక్కువ యాక్సిడెంట్లు జరగడానికి కారణం అదే. వాళ్ళు ఏంటంటే సెంటర్ ఒక్కసారి, 4 రోడ్లు జంక్షన్, ఇది పోలీసు ఎవరు లేకపోవచ్చు, ఎవరు కనపడకపోవచ్చు, ఎందుకైనా మంచిది. ఆ జంక్షన్ దగ్గరికి వచ్చి స్లో అయిపోయి ఆగి అటు చూసి ఇటు చూసి ఎవరు లేదు అప్పుడు వెళ్తారు. అంటే చూడండి, కొంచెం మనం ఆ డ్రైవింగ్లో వాళ్ళు అలా జాగ్రత్త తీసుకోవడం వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్నారు, ఇతరుల ప్రాణాలను కాపాడుతున్నారు. మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి, మీ మీద ఆధారపడిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి జీవితాలను కూడా మీరే కాపాడాలి. దేవునికి అందరి కుటుంబాల మీద, అందరి జీవితాల మీద నిజం చెప్తున్నానండి ఉన్నత సంకల్పం ఉంది. ఇందాక ఒక సవులు, ఆ సవులు గురించి దేవుని సంకల్పం ఎలా ఉందో మీరు విన్నారుగా, చూశారుగా బైబిల్లో. సవులు గురించి దేవుని సంకల్పం ఏంటి? ఇజ్రాయేలీల పైన ఈ రాజ్యం సదాకాలం ఉండాలనేది దేవుని సంకల్పం, కానీ అది నిలవదు అని ఆయన నోటితో అనిపించేసుకున్నారు. అది నిలవదు, కొలాప్స్ అయిపోయింది అంతే. దేవుని సంకల్పాన్ని కొలాప్స్ చేసింది ఎవరు? దేవుడు కాదు, వాళ్ళే కొలాప్స్ చేసుకున్నారు ఆ తొందరపాటు నిర్ణయం. కనుక జాగ్రత్త సుమ, మనం జాగ్రత్త పడదాం. నేను టైంలో ముగించాలనుకున్నాను, కానీ కొంచెం ఎక్సీడ్ అయ్యాను, అయితే మన్నించండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు అవసరమైన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ముందుకు వెళ్లాల్సి వచ్చింది. కనుక తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు ఒక్కింత ఆలోచించి, జాగ్రత్తగా ఆలోచించి, మరి 1-10 సార్లు ఆలోచించి. ఇంకా బుర్ర అట్లా పెద్దలున్నారు, మనకి తల పండిన పెద్దలున్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్తారో కొంచెం వినండి. ఆ తర్వాత కూడా ఇంకా మీకు ఒక మనశ్శాంతి లేదు, మోకరించండి, దేవుణ్ణి అడగండి. దేవుడు ఏం చెప్తాడో, దేవుడు ఏ కళ చూపిస్తాడో, ఒక్క నిమిషం ఒక్కింత ఆలోచించి ఏం నిర్ణయం తీసుకోమంటావయ్యా, దేవుని ఒక్కింత ఆలోచించండి. దేవుడి కంటే ఉన్నతమైన నిర్ణయం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ డిజైన్ చేశాడు మీ గురించి, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మీ జీవితాన్ని పతనం కానివాడు, మీ కుటుంబాలను పతనం కానివాడు, మీ గురించి గొప్ప సంకల్పం కలిగిన వాడు, ప్రమాదాల బారి మిమ్మల్ని పడనివాడు, మీ కుటుంబాన్ని నాశనం కానివాడు. దేవుని మాట విందామా? తొందర చేసేసే అపవాది మాట విందామా? మనల్ని నాశనం చేయాలనుకున్నవాడు మాట ఎందుకు వినాలండి? వాడు మనం పచ్చగుంటే తట్టుకోలేనాడు, మనం పచ్చగా మనం ఆనందంగా మన సంతోషం ఉంటే తట్టుకోలేనాడు. కాసేపు ఆలోచించండి, సమస్య అనేది ఎవరికి రాదో చెప్పండి. ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో సమస్య ఉంది. సమస్యల్లో దయచేసి మరలా చెప్తున్నా, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్న ఆ సంకల్పాన్ని పాడు చేసుకోవద్దని, మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దని, మీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దని మరలా ప్రభు పేరట మీకు దండం పెట్టి చెప్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరి వెనుకల్లో ఈ మాటలు ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.